ఈరోజు అద్భుతమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి మన ఆత్మలో నిండుతున్నట్లు, ఆత్మ నుండి ప్రతి అవయవానికి వెళ్ళి ఆ శక్తి ఆరోగ్యం ఇస్తున్నట్లు, అణువు వెళ్ళి అనారోగ్యం తొలగిస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, సూక్ష్మబుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగమే అలవాటు ఇస్తున్నట్లు, మిగిలిన శక్తి అనంతమైన విశ్వంలో అనేక ఆత్మలకి ప్రసాదిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. నయనాల ద్వారా బాబా ప్రత్యక్షమవుతారు అనేది అంతిమ సేవది. నయనాల ద్వారా బాబా ప్రత్యక్షమవటం అంటే ఈరోజు మనసా సేవలో మనం విశ్లేషణ మనసు సేవ రెండు చేసుకుందాం. ఇప్పటి వరకు 5 తత్వాలు బాబా మనసు సేవ చేయించారు. తప్పకుండా తత్వాలు పరివర్తన అవుతాయి. నయనాలు ఒక కర్తవ్యం ఏమిటంటే వస్తువుని, వ్యక్తిని, పాత ప్రపంచాన్ని చూడటం నయనం యొక్క కర్తవ్యం. ఆ నయనాలు చూసినప్పుడు మన సంకల్పము నిస్వార్థంగా విశ్వ కళ్యాణకారి భావనతో ఉంటే దృష్టి మారిపోతుంది. దృష్టి మారిపోతే సృష్టి మారిపోతుంది. నయనాలు ద్వారా బాబా ప్రత్యక్షమవటం అంటే అదే.
నయనాలు చూస్తుంది, చూసి బుద్ధికి టచింగ్ ఇస్తుంది, మనసుకు కూడా టచ్ అవుద్ది. అప్పుడు సంకల్పాలు శ్రేష్టంగా ఉంటే నయనాల ద్వారా బాబా ప్రత్యక్షమైపోతారు. అర్థమైందా? ఈ అభ్యాసము మనం చేస్తూ ఉండాలి. అదే దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అంటే. ఈరోజు ఒక చోట నేను మోటార్ సైకిళ్ళు కవర్లు అమ్ముకుంటున్నారైనా సెకండ్ క్వాలిటీ జీడిపప్పు కూడా కేజీ 250 రూపాయలకు అమ్ముతున్నాడు. నాకు వెంటనే ఏమని సంకల్పం వచ్చిందంటే, ఎన్ని అమ్ముతారు ఈయన, ఎంత లాభం వస్తుంది, ఈయనకి ఆడపిల్లలు ఉంటే పెళ్ళి చేయగలరా, ఎంత సంపాదించగలడు ఈయన, ఇలా ఆలోచన వచ్చింది. నయనాలేమో చూసింది, చూసి మనసుకు పంపింది బుద్ధికి. అక్కడ జ్ఞానం ఉంది కాబట్టి అలా ఆలోచించాను నేను. వెంటనే మనం ఇంటి దగ్గరలోనే బాబా సెంటర్ దగ్గరగానే పెట్టుకున్నారు, రోడ్డు మెయిన్ రోడ్లో. ఆయన దగ్గరికి వెళ్ళి పుస్తకం ఇచ్చాను, చదువుకో, ఇంకో పుస్తకం ఇచ్చి మళ్ళీ ఎవరికైనా ఇవ్వండి, స్వర్గం వచ్చేస్తారు ఆయన. ఆ పుస్తకాన్ని చదువుకున్నారనుకోండి, ఒకవేళ ఈయనకి భాగ్యం లేదు, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చదువుకుని స్వర్గం వచ్చేస్తారు. అంటే అక్కడ నయనాలు చూసింది ఆ వ్యక్తిని, అయ్యో బాబా, సత్యయుగం ఎక్కడ, త్రేతయుగం ఎక్కడ, ఈ కలియుగం ఎక్కడ, ఒక పెద్ద బ్యాగ్లో ఒక 20-30 మోటార్ సైకిల్ కవర్లు తెచ్చుకున్నారు ఆయన. నిరదవోల్ నుంచి వచ్చారు, తాడేపల్లిగూడెం అంట. అక్కడ పెట్టుకుని రోడ్డు మీద మైక్, చిన్న మైక్ పెట్టుకుని చెప్పుకుంటున్నారు. ఎన్ని పడతాయి? ఓన్లీ ఒక 20 కవర్లు పడతాయి, అదంతా 100 రూపాయల లోపు. ఎంత మిగులుతుంది? 20 పదులు పోని 200 మిగులుతుంది. జీడిపప్పు ప్యాకెట్స్ కూడా నేను కొనుక్కుంటాం కాబట్టి అడిగాను, ఏమండి ఇది సెకండ్ క్వాలిటీ, ఇందులో నల్లగా ఉంటాయి, అవి ఒక 50 గ్రాములు పోతాయి, మిగిలింది పర్వాలేదు అన్నాడు. సర్లే అనుకున్నాను, మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం మంచి తెచ్చి పెడతానులేండి మీకు అన్నాడు ఆయన. ఎక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుంది కదా. వెంటనే లోపలికి వెళ్ళి పుస్తకం ఇచ్చి, ఇంకో పుస్తకం ఇచ్చి, చదువుకో బాబు, శివపరమాత్మ. వెంటనే ఆయన ఏమన్నాడు, రేపు వచ్చినప్పుడు ఇంకా కొంచెం మంచి తెచ్చి పెడతానులేండి మీకు అన్నాడు. మన నయనాలు ఏం చేసినాయి? ఆ వ్యక్తిని చూసింది, అతను చేస్తున్నటువంటి వ్యాపారం చూసింది, మెదడుకి ఆత్మలో ఉన్న స్థూలంగా రక్తమాంసాలతో కూడిన మెదడుకి సంకేతం ఇచ్చింది. ఆ మెదడు ఏం చేసింది? ఆత్మ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆత్మలో ఉన్నటువంటి సూక్ష్మశక్తిని బుద్ధికి టచ్ చేసింది, మనసుకు వెళ్ళింది. అయ్యో ఈ బిడ్డనే బాబా బిడ్డగా చేయాలి అని పుస్తకం ఇప్పించేశారు బాబా. బాబా చెప్పారు చూడండి, ఒక ఆయన అడుక్కోనాకు వచ్చి ఒక నాణ్యం పెట్టుకున్నాడు. వెంటనే ఆయన ఏమన్నారు, మీకు కొంచెం మంచి తెచ్చి పెడతానులేండి అన్నాడు. అంటే అప్పటికి భగవంతుడు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది, ఇది భగవంతుడి పుస్తకం అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్వార్థం ఉంటే కోరిక ఉంటుంది, స్వార్థం లేకపోతే కోరిక రహితమైపోతుంది. కోరికంటే ఏంటో తెలియని వాళ్ళుగా అవ్వాలంటారు బాబా. అర్థమైంది? అదే మనసా సేవ అంటే.
ఆనందం వేసింది. ఇవాళ మనం రెండు బుక్లు ఇచ్చాం ఇద్దరికి సంధి, బాబా స్వర్గంలో తీసుకొచ్చేటువంటి సంకల్పం చేసామని భావన వచ్చేసింది. అర్థమైందా? కాబట్టి జ్ఞానులైన మీరు, మీరు ఏం చూడ ఏం చేయాలంటే, మీ నయనాల ద్వారా చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక వైభవాన్ని కానీ, ఈ పాత ప్రపంచంలో ఏదైనా మీరు చూస్తున్నప్పుడు మీకెంటనే జ్ఞానోదయం ఏం కలగాలంటే, ఈ వస్తువు అవసరమా? మనకి అవసరం. కోరికతో ఏది చేసుకోకూడదు. డిజైర్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ నీడ్ అంటారు బాబా. అవసరం అనేది ఈ సృష్టిలో ప్రతి బ్రాహ్మణాత్మకి కావాలి. డిజైర్ అంటే కోరిక అనేది బ్రాహ్మణాత్మక ఉండకూడదు. అప్పుడు నువ్వు బాబు సమానం అవుతావు. అంతిమ సమయంలో నిన్ను ఉపయోగించుకుంటారు బాబా. నీకు లిఫ్ట్ ఇచ్చి, గిఫ్ట్ ఇచ్చి విశ్వం ముందు ప్రత్యక్షం చేసేస్తారు. నిన్ను ప్రత్యక్షం చేసేస్తారు, ఆయన ప్రత్యక్షం అయిపోతారు. అర్థమైందా? అనుభవం ఫోన్లో ఆయన ఏదో అమ్ముకుంటున్నా అని మన పక్క నుంచి వచ్చేసామనుకోండి, మన మామూలు సామాన్యమైనటువంటి ప్రపంచంలో సామాన్యంగా ఉన్నట్టు అనిపించేస్తుంది. మనం ఈ పాత ప్రపంచంలో ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, శ్రేష్ట కర్మ చేయాలి. అర్థమైంది కదా? కాబట్టి స్వార్థము కోరికను పుట్టిస్తుంది, నిస్వార్థము కోరికను రహితం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనసా సేవ, బాబా నీతిగా నిజాయితీగా ఉదర పోషణ కోసము, కుటుంబ పోషణ కోసము నీ 780 కోట్ల ఆత్మలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ సత్యయుగము లేదా త్రేతయుగం ప్రజలుగా తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. పాపం ఆయన క్రోని తెచ్చుకున్నారు, ఒక మోటార్ సైకిల్ ఉంది అమ్ముకున్నాడు, 200 రూపాయలు పెట్రోల్ ఎంత ఖర్చు అవుద్ది, ఇంటి దగ్గర భోజనాలు ఎలాగా, కూతురుంటే కట్నం ఎంత, కనీసం 2-3 లక్షలైన క్యాష్ ఇవ్వాలి. ఇవన్నీ మనం ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే ఆలోచించామో అదే మనసు సేవ. మనం స్థూలధనం ఇవ్వకూడదు, జ్ఞానధనం ఇవ్వాలి. స్వర్గం వచ్చేస్తారు ఆయన. ఆ 2 పుస్తకాలు ఒకటి ఎవరికైనా ఈ బాబు నువ్వు ఇది చదువుకాను, శివ పరమాత్మ పుస్తకం అంతే, ఇంకేం చెప్పలేదు. ఆత్మ పరమాత్మ ఏమి చెప్పలేదు, శివ పరమాత్మ పుస్తకం. ఆ పుస్తకము టీచరే చెప్పేస్తుంది. ఆయనకి అదృష్టం ఉంది, స్వర్గం వచ్చి అదృష్టము, కల్పకల్పము. ఆ పుస్తకం చదువుకుంటాడు, 33 కోట్లలో ఎక్కడొక్కడ వచ్చేస్తారు. అర్థమైందా? అంచేత మీ నయనాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దయా హృదయం, దయతో నయనాలు ఉండాలి. నయనాల్లో దయ కలగాలి. నీ నయనాలన్నీ కూడా ఆ విధమైనటువంటి అలవాటు చేయాలి. అలా అనుభవం చేసుకోండి. బాబాతో చెప్పండి, శివ బాబా, ఈ భూ ప్రపంచంలో, ఈ సౌర కుటుంబంలో, ఈ గెలాక్సీలో పరంధామ నుండి అందరూ దిగిపోయారు
దిగిపోయిన తర్వాత మీరు వస్తారని కూడా బాణీలో చెప్పారు. పరంధామం నుంచి ఎప్పుడు దిగారైనా సుమారుగా 86 సంవత్సరాలు అవి దిగి లాస్ట్ పోస కూడా పరంధామంలో ఉన్న ఆత్మ కిందకు వచ్చిన తర్వాతే ఆయన వస్తారంతవరకు రారని చెప్పారు బాబా ఒక సకరవాణిలో. అక్కడ ఖాళీ అయిపోవాలి. చూడండి, మనం బస్సు రిజర్వేషన్ చేసుకుంటాం, టికెట్ చూసి ఆ సీట్ చూసి ఓకే వచ్చారు పోనీ అంటారు, లేదంటే 2-3 నిమిషాలు ఆగుతారు. అలాగే బాబా 780 కోట్ల ఆత్మలు ఆయన లెక్క ప్రకారం కిందకు వచ్చి పాత్ర అభినయించినప్పుడే బాబా వస్తారు, మళ్ళీ వీళ్ళని ఉద్ధరించి పైకి తీసుకెళ్ళిపోతారు. అంటే ఆయన వచ్చే ముందు కింద దిగింది అనుకోండి ఆత్మ, ఒక ఆత్మ కనీసం 2 జన్మలైనా తీసుకుంటుంది అది, లేదు 1 జన్మైనా తీసుకుంటుంది. కాబట్టి మనం ఈరోజు ఏం సంకల్పం చేయాలి? శివబాబా ఆర్థికంగా సతమతమవుతూ నీతితో నిజాయితీగా సమాజానికి అపకారం చేయకుండా, ఎదుట వ్యక్తికి అపకారం చేయకుండా, నీతి నిజాయితీతో చిన్న వ్యాపారం చేసుకుని జీవనోపాధి చేస్తున్న ఆ ఆత్మల్ని, ఆ కుటుంబ సభ్యుల్ని కూడా స్వర్గం తీసుకురా శివబాబా, తీసుకురండి అయ్యా. వాళ్ళకి పుణ్యం లేదు, మాకు అపారమైన పుణ్యం జమై ఉంది. మా పుణ్య ఖాతాలో ఒక్కొక్క బిందువు తీసి అటువంటి లక్షణాలు గల ఆత్మల్ని, నిజాయితీ గల ఆత్మల్ని, సమాజానికి అపకారం లేని ఆత్మల్ని, ఉదరపోషణ కోసము కష్టపడే ఆత్మల్ని ధర్మంగా మీరిచ్చిన సంబంధికుల్ని సంభాళిస్తున్న ఆత్మల్ని స్వర్గం తీసుకురండి బాబా. వాళ్ళకి పుణ్యం లేదనుకోండి బాబా, మాకు పుణ్యం ఉంది కదా. ఎంత ఉంది పుణ్యం? 1 కోట్లలో జమై ఉంది. ఒక్కొక్క బిందువు తీయండి, 33 కోట్లు తీయండి. మా అందరిలో 33 కోట్ల బిందువులు తీయండి. సత్యయుగంలో 3 కోట్లు వాళ్ళ మనసా సేవ ద్వారా వచ్చేస్తారు. ఇదే కదా మనసా సేవ. త్రేతయుగంలో 30 కోట్లు రావాలి. అంటే 33 కోట్ల పుణ్య బిందువులు ఆ సత్య ఆత్మలకి సమాజాన్ని పాడు చేయకుండా, ఎవరికి దుఃఖం ఇవ్వకుండా రోడ్డు పక్కన పెట్టుకుని చిన్న మైక్రో చెప్పి ఏదో ఉదర పోషణ కోసము, కుటుంబ పోషణ కోసము ప్రాకులాడుతూ జీవిస్తున్న ఆ ఆత్మల్ని, మాకు బాబా పిల్లల్లో చాలా చాలా పుణ్యాత్మలు ఉన్నారు కదా, ఆ పుణ్య బిందువులు 33 కోట్లు తీయండి బాబా. ఉంటాయి కదా 33 కోట్లు ఉండవా? తప్పకుండా ఉంటాయి. నాలో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నాలో ఉన్న పుణ్య బిందువులన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి ఇచ్చేసినప్పుడు నాకు తప్పకుండా పెరుగుతాయి. ఇవ్వటంలోనే తీసుకోవటం ఉందన్నావు కదా బాబా. అలాగా నా ద్వారా నిమిత్తంగా మీరు
ఈ యూట్యూబ్లో తయారు చేసిన చాలామంది ఉన్నారు ఈ లాక్డౌన్లో. వాళ్ళ పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఇవ్వండి. 33 కోట్ల బిందువులు సరిపోతుంది కదా, ఇవ్వండి పాప, వాళ్ళని తీసుకురండి పాప. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ యజమాని మీద ఆధారపడి ఒక్క రెక్క మీద అనేక డొక్కలు నిండుతున్నాయి కదా బాబా ఆహారంతో. వాళ్ళకి ఆ ప్రాప్తిని ప్రసాదించండి శివబాబా. మనం బ్రహ్మ భోజనాల్లో కొంచెం జీడిపప్పు అది వేస్తారు, ఎందుకు మొత్తం పిల్లలు తీసుకుంటారు నాకు తెలియ విషయాలు. అప్పుడు అక్కడి దగ్గర కొనాలనిపించింది, పాపం ఆయనకి ఏం లాభం పట్టుకెళ్తాడు, ఒక ఆడపిల్ల ఉంటే పెళ్లి చేయగలడా ఇతను. చూడండి, నయనాలు బాబా బిడ్డని చూపించింది, అతని శరీరంలో ఉన్న ఆత్మని అనుభవం చేయించింది, సంకల్పం శ్రేష్టమైపోయింది. బాబా ప్రత్యక్షత అంటే, నయనాల ద్వారా ప్రత్యక్షత అంటే అదే. అంతిమ సమయంలో విశ్వ సమ్మేళనం అనే వేదికపై శ్రేష్టాత్మలో ఎలాంగ్ విత్ బాబా, బాబాతో పాటు స్పెషల్ డ్యూటీస్ ఆర్ రివీల్డ్ అన్నారు బాబా. శ్రేష్టాత్మలు ప్రత్యక్షమైపోతారు అన్నారు బాబా. ఎవరా శ్రేష్టాత్మలు అంటే ఇంకో వాణిలో చెప్పారు బాబా. ఏమని, ఒకే బలము ఒకే నమ్మకము సేవలోని సర్వ సంబంధాల్లోని ఉన్న ఆత్మలు శ్రేష్టాత్మలు అన్నారు. అంటే ఒకే బలం అంట, ఒకే నమ్మకం అంట. ఒకే బలం ఎవరు, బాబా. ఒకే నమ్మకం ఎవరు, బాబా మీద. సేవలోని సర్వ సంబంధాల్లోని, సేవలో బాబాని ఒకే బలం పెట్టుకుని ఒకే నమ్మకం పెట్టుకోవాలి. సేవలోని సర్వ సంబంధాల్లో కూడా ఆయన పెట్టుకుంటే ఆ ఆత్మ శ్రేష్టాత్మ అని చెప్పారు బాబా. శ్రేష్టాత్మక లక్షణాలు ఆ విధంగా ఉంటాయని. ఎలాంగ్ విత్ బాబా, ద బాబాతో పాటు ఆ ఆత్మలు కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, బాబాతో పాటు శ్రేష్టాత్మలు ప్రత్యక్షం అవుతారన్నారు బాబా. అది ఎలాగ చెప్తాం మనం అప్పుడు, ఇప్పుడు ఎలాగైతే మనం ఈ విధమైన సేవ చేసామో అప్పుడు విశ్వ సమ్మేళన వేదిక మీద తీసుకెళ్ళిపోతాడు బాబా మనల్ని. విశ్వము, విశ్వ సమ్మేళనము అంటే విశ్వమంతా కలిసేటువంటి స్థానం ఏది, ఆ భూతీర్థస్థానం. అక్కడ స్వార్థమనే బిడ్డ ఎవ్వరు ఉండరు, ఉంచదు, ఒక డ్రామా ఉంచదు. నిస్వార్థమైనటువంటి ఆత్మే బాబాని ప్రత్యక్షం చేస్తుంది. స్వార్థం అంటే ఉంటే కోరిక ఉత్పన్నమవుతుంది, కోరిక ఉత్పన్నమవుతే బాబా ప్రత్యక్షత జరగదు. కాబట్టి ఇంకొక్కసారి అనుభవం చేసుకోండి, శివబాబా ఈ భూప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎక్కడైనా నిజాయితీగా జీవిస్తూ చిన్న వ్యాపారం 100,000 మీద పెట్టుబడి పెట్టుకునే వ్యాపారస్తులను, వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ సమాజంలో ఏ విధమైన అపకారం లేకుండా
గింజి నీళ్ళేసుకునైనా బతికి ఆ పిల్లలకి బాబా మంగళసూత్రం ఎలా ఉంటుంది, పసుపు తాడుతూ ఉంటుంది. బాబా ఒక్కసారి సత్యయుగంలో దాసీలు ఎలా ఉంటారు, చాలా రాయల్గా ఉంటారు, ఏ లోటు ఉండదు. కాబట్టి ఇక్కడ వీళ్ళని ఈ నీతి ఆధారంగా సమాజానికి అపకారం చేయకుండా చిన్న వ్యాపారం చేసి జానుడు పొట్టని పోషించుకుని మీరిచ్చిన కుటుంబ సభ్యుల్ని సంభాళించుకుని మీ హృదయ సింహాసనంలో గుప్తంగా ఉన్న ఆత్మల్ని స్వర్గం తీసుకొచ్చేయండి బాబా. అక్కడ వాళ్ళు అపారమైన సుఖం పొందుతారు. అంతిమ జన్మలో కూడా అంత నీతిగా నిజాయితీగా ఉదరపోషణ చేసుకుంటూ కుటుంబాన్ని సంభాళించుకుంటూ ఆడపిల్లుంటే లోకధర్మంగా అప్పు చేసో కష్టపడో చెమటూర్చో డబ్బు సంపాదించి వివాహం చేస్తున్న అటువంటి మట్టిలో దాగి ఉన్న రత్నాలు మట్టిని పెకలించినప్పుడు ఆ రత్నము చమక్కమని కాంతి ఎలా వస్తుందో అలాగ వాళ్ళకి ఒక అదృష్టము స్వర్గభాగ్యమని అదృష్టము ప్రసాదించండి బాబా, ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతూ నీటి తప్పకుండా పాత్ర అభినయించున్నారు వాళ్ళు. రాత్రులు తాగేసి పగలు సమాజాన్ని మోసం చేసేసి కుటుంబ సభ్యుల్ని హింసించేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదయ్యా, ఉన్నారు కదా. ఎటువంటి సృష్టి ఎలా అయిపోయింది, ఎటువంటి ఆత్మలో నిన్ను తెలుసుకోక ఏమైపోయారు, వాళ్ళ బుద్ధి రాతి బుద్ధి అయిపోయింది కదా బాబా. వారి వాళ్ళందరితో కంపేర్ చేస్తే వీళ్ళెంత మంచివాళ్ళు బాబా. వీళ్ళకి నువ్వు ఇక్కడ ధనవిత్య ఇంకేముంది, వేస్ట్ కదా, అయిపోతుంది కదా పాత ప్రపంచం. నీ వెంట అందరినీ తీసుకెళ్తావు, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటూ ఉదర పోషణ కుటుంబ పోషణ చేసుకుంటూ 0.11 కూడా సమాజానికి అపకారం చేయకుండా వాళ్ళ జీవనోపాధి ఏదో చేసుకుంటూ ఉన్న వాళ్ళకి జీవన్ముక్తిని ప్రసాదించండి బాబా. జీవన్ముక్తిని, ముక్తి కాదు జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే మీరు చెప్పారు కదా స్వర్గప్రాప్తిని. ముక్తి అంటే నాలుగు గల్ల రెండు మిగిలిన ద్వాపర కలియుగాలు ఎక్కడొక్కడ వస్తారు కదా బాబా. బాబా కోటి పుస్తకాలు సేవ కూడా చాలా పూర్తవుతూ వస్తుంది. మీరు ఈ పూర్తయ్యే పుస్తకాలు సత్యమైన పిల్లలకు ఇవ్వండి, సత్యమైన వాళ్ళకి సేవ చేయించండి. ఇంక అయిపోవచ్చింది కదా బాబా, ఇంకా చేయించుకుంటారో సరిపెడతారో మీ ఇష్టం, మాదేమీ లేదు.
త్రికాల దర్శి మీరు, త్రిలోకనాథుడు మీరు, సృష్టి స్థితి లయాలు అన్నీ మీ కనుచూపుల్లోనే ఉంటాయి. కాబట్టి ఈ కోటి పుస్తకాలు సేవ చేసే వాళ్ళు ఎవరైనా, ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, అజ్ఞానులైనా, జ్ఞానులైనా, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, ఆ పుస్తకం ముట్టుకుని సేవ చేసే ప్రతి ఒక్కరికి శరీరానికి ఆరోగ్యము, మనస్సుకి ప్రశాంతత, బుద్ధికి ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి నేను కూడా ఎంతో కొంత చేసుకోవాలి, కనీసం తనునైనా ఉపయోగించుకోవాలి, కనీసం సమయాన్నైనా ఉపయోగించుకోవాలి, లేదు ఒక్క రూపాయినా నేను తీసుకుని చేసుకోవాలి అని వాళ్ళకి అటువంటి సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళు నడిపించే సాధనాలకి మీ శక్తి కిరణాలు సహయోగం ఇచ్చి వాహనానికి పెట్రోల్ ఎలా కావాలో అలాగా ఇచ్చి సేవ చేయించండి బాబా. మీదే ఈ యజ్ఞము, సూక్ష్మాతి సూక్ష్మమైన యజ్ఞము. ఆ పుస్తకం ఒక టీచర్గా వెళ్ళి అలా తీయగానే మనసు పరవశించి నువ్వు ప్రత్యక్షమయ్యే పుస్తకం అది, నిన్ను అనుభవం చేసుకునే పుస్తకం అది, నా ఆత్మకి తండ్రి వచ్చారా అని అనుభవం చేసే పుస్తకం అది కదా బాబా. ఆ ఒక్క వాక్యం చాలు కదా, కనవని ఏం అక్కర్లేదు, అందులో ఉన్నాయి తప్పులైనా ఏదైనా ఇంక అవసరం లేదు కదా. మీరేం చెప్పారు, ఒక్కరోజు మనస్సుతో నా ఆత్మకి తండ్రి వచ్చారని అంగీకరించే చాలు, వాళ్ళు రెగ్యులర్గా క్లాసుకు రారు, యోగం చేయరు, దే ఆర్ నాట్ రెగ్యులర్ స్టూడెంట్స్ బట్ దే ఆర్ గాడ్లీ స్టూడెంట్ అన్నారు మీరు. వాళ్ళు భగవంతుని పిల్లలు, సెంటర్కి రారు, యోగం చేయరు, వికర్మలు బసం చేసుకోరు, కానీ మనసుతో అంగీకరిస్తారు. వాళ్ళు వచ్చేస్తారన్నారు కదా బాబా మీరు. అలాగా 33 కోట్ల బిందువులు మా పుణ్య ఖాతాలో తీసి మీరే ట్రాన్స్ఫర్ చేయగలరు. పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేవాడు నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఒకళ్ళ నుంచి ఒకరికి పుణ్యం ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, పాపం లేనివాడు నువ్వు ఒక్కడే ప్రపంచంలో ఇంకెవరు లేరు. కాబట్టి బాబా ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ నిజాయితీగా ఉన్న వాళ్ళకి మనసు సేవ చేయించారు, చాలా సంతోషం బాబా. మళ్ళీ ఎన్ని రోజులు మీరు మనసు సేవలు చేయించారో చేయించండి, ఆ తర్వాత ఏం చేయించారు మీరు, ఈ వాణిలో, ఈ పేరాలో, ఈ వాక్యంలో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఉందని చెప్పించేయండి బాబా. ఇంకా వాళ్ళు చదువుకుంటూ వాళ్ళకి వాళ్ళే టీచర్ అవుతూ వాళ్ళకు వాళ్ళే రక్షణ చేసి రక్షించుకుంటూ వాళ్ళకు వాళ్ళే పరివర్తన అవుతూ పావనం అయిపోతారు కదా బాబా. ఏమో ఏ రోజుని ఈ సాధనాలు ఆగిపోతాయో తెలియదు కదా. శాటిలైట్లు అన్నీ ఆగిపోయినాయి అనుకోండి, ఈ శాశ్వతం కాదు కదా, ఆగిపోతాయి కదా.
ఆగిపోయినప్పుడు వాళ్ళు వినేవాళ్ళుగా ఉన్నారు, నేను వినిపించేవాడిగా ఉన్నాను, నువ్వు నడిపించేవాడిగా ఉన్నావు. కానీ వాళ్ళకి సాధనలు ఆగిపోయినప్పుడు ఆ పుస్తకంలో రిఫర్ చేసుకుని ఈ పాయింట్కి ఇది చెప్పావు బాబా అని ఆత్మ వికసించేలాగా, మనసు ప్రశాంతత చేకూరేలాగా, ఆత్మ దివ్య తేజస్తో ప్రపంచం ముందు సాక్షాత్కరం అయ్యేలాగా నీ వాక్యాలు మళ్ళీ ప్రాయలోపం అయిపోతాయి కదా బాబా. పుస్తకాలన్నీ కూడా భూమిలో కలిసిపోతాయి కదా. పుస్తకాలు కలిసిపోతాయి కానీ పుస్తకాల్లో ఉన్న వాక్యాలు మస్తకంలో మలుచుకుంటాయి, మస్తకంలో మారిపోతాయి కదా బాబా. కాబట్టి రోజు ఎన్ని బాణీలు సారం చెప్పినారో మీరు దానికి మీరే చేయండి. కాబట్టి యూట్యూబ్ వింటున్న వాళ్ళందరూ కూడా అవ్యక్తవాణీల పుస్తకాలు తీసుకోండి. మీకు మరీ 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 బాబా చెప్పిస్తున్నారు. కొనుక్కోవటానికి ధనం లేదు. ఓకే అన్నయ్య, పుస్తకాలు కావాలండి. ఓకే తీసేసుకోండి, మీరు డబ్బులు కూడా ఇవ్వకండి. మీకు ఇదివరకు చెప్పాను, ఒక అక్కయ్య 3 నెలలే విందన్నయ్య గారు, నేను వచ్చి నాకు చదవాలని ఉంది, పంపించారు బాబా. దాని గురించి అవమానంగా తీసుకోకండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు బ్రహ్మబాబా కూడా ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ వజ్రాల వ్యాపారి, ఎక్కడ బంగారు మహలు, ఎక్కడ సామాన్యం గృహము. అంచేత మనం బికారుగా అయిపోయాము అడగకూడదనే భావన పెట్టుకోకండి. మీకు అథారిటీ ఉంది ప్రేమతో. అన్నయ్య బాబా పుస్తకాలు ఉచితంగా పంపిస్తారా? అన్నయ్య మీరు అడగటంలో తండ్రి ఆస్తిని అడుగుతున్నారు. మీరు అలా తీసుకుని మీరు రెడీగా చేసుకుంటే 69 నుంచి రావటమో లేకపోతే వెనకాల నుంచి ఎంచేతంటే ఫస్ట్ వాణీలన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. 40 కూడా చెప్పిన రోజులు ఉన్నాయి, అప్పుడు చెప్పేస్తారు మీకు. ఒక వాణ్యం ఉందండి, మరి ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, టీచర్ అంటే ప్రతిరోజు చెక్కింగ్ చేసుకోవాలి, ఎవరి నుండి ఏ వస్తువు స్వీకరించకూడదు, స్వీకరించారంటే మోసపోతారు, మోసపోవటం అంటే దుఃఖం పొందుతారు అని ఉంది ఒక వాణిలో, టాప్ మోస్ట్ వాణి అన్నమాట. అసలు అటువంటి టీచర్లు 8 లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మిగిలిన వాళ్ళంతా కూడా నామధారి టీచర్స్ తప్ప మన నోటెంపడం మనం ఏం చెప్పకూడదు. ఆ వాణియే చెప్తుంది. అప్పుడు మీరు టీచర్ని అబ్జర్వ్ చేయాలి ఆ వాణి ద్వారా. ఈ టీచరు ఏ పాత్ర అభినయిస్తారు, వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, బాబా ఏం చెప్పారు, ఆ డిస్టింగ్విష్ క్యారెక్టర్స్ కావాలి. డాక్టరు వ్యాధి లక్షణాలు తెలుసుకోకపోతే వైద్యం చేయలేరు. అప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మా బాబా ఎలా చెప్పారు, నువ్వు ఎలా చేస్తున్నావు, కొంచెం సమయం మిగిలి ఉంది కాబట్టి నువ్వు కూడా పరివర్తనవు అమ్మా అని వాళ్ళకు కూడా మనము టీచర్ కూడా టీచర్ అయ్యి అందరికీ టీచర్ అయిన ఆయన వాక్యాలు చెప్పామంటే ఎంత అదృష్టం మనకి. అలా తయారు చేస్తున్నారు బాబా మిమ్మల్ని నా ద్వారా. ఇంకా ఎంతమందికి మీరు చెప్పాలో, ఇంకా ఎంత సృష్టి ఉంటుందో, ఉంటే మంచిదే కదా మనకి. కొంతమంది అడుగుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నయ్య, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సృష్టి అని నువ్వు అడిగేవు అంటే
అది పెర్ఫెక్ట్ అన్ ఆస్క్ క్వశ్చన్ కాదు. అది లవ్ లేదు బాబా మీద, లవ్ ఉన్న ఆత్మ ఆ విధంగా అడగదు. అడుగుతుంది అంటే దాంట్లో ఆత్మలో చాలా రహస్యాలు ఇమిడి ఉంటాయి. కాబట్టి బుక్స్ కూడా 500 కొట్టించారు బాబా, అప్పుడు 150 అన్న అయిపోయి ఉంటాయి, మిగిలి ఉన్నాయి. మళ్ళీ కొట్టించాలంటే కూడా చాలా కష్టము. కాబట్టి మీరు త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకుని రప్పించుకుని మిమ్మల్ని బాబా తయారు చేస్తాడు. బాబా తయారు చేస్తారు, నేను కాదు. నన్ను పక్కన పెట్టేస్తారు, ఇంకా మిమ్మల్ని రాయల్ టీచర్స్గా తయారు చేస్తారు. రాయల్ రాయల్ అన్నమాట మీరు, అర్థమైందా? దానికి ప్రిపేర్ అవ్వండి. సెట్ వచ్చి 1000 రూపాయలు, 1050 ఉంటుంది, దాని ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. తక్కగా అడగండి, అన్నా నీ చెల్లి అడుగుతుందన్నా, తండ్రి కొట్టించిన పుస్తకాలు ఉన్నాయంట కదా, ఒక సెట్ పంపించండి అన్న. అంటే అడ్రస్ పెట్టండి, పంపించేస్తాం మీకు. మీరు డబ్బులు ఇస్తున్నారో ఇవ్వట్లేదో కూడా మేము పరిశీలన చెయ్యం. యాక్చువల్గా భగవంతుడు మాకు అటువంటి నిస్వార్థమైన విశ్వ కళ్యాణకారితో నిండిన శుభభావన అనే రసాన్ని 33 సంవత్సరాల క్రితం నుంచి పోసుకుంటూ వచ్చారు బాబా. ఆ రసం రోజు పోస్తూనే ఉన్నారు మాకు. ఓకే, అప్పుడు మీ హృదయము అంటే ఆత్మ, ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అయిన మనసు నాట్యం చేస్తుంది. బుద్ధి దివ్యత అనే ఊయల్లో ఊగుతూ ఉంటుంది. సంస్కారము ఎలా ఉంటుందంటే బాబాని ప్రత్యక్ష చేసేలాగా ఉంటుంది. ఈ సదావకాశం బాబా మన ఆంధ్రాలో తెలుగు వాళ్ళకి ఇచ్చారు. అందుకే బాబా ఆంధ్రప్రదేశ్కి అంధకారాన్ని తొలగించే వాళ్ళని బిరుదిచ్చారు బాబా మౌంట్ అబులో, అంధకారాన్ని తొలగించేవారు అని. ఎంత గొప్ప బిరుదో తెలుసది. ఒకసారి అమలాపురంలో సంతోషి బహించి ఎవరో వచ్చారు, నాకు గుర్తులేదు. మనల్ని చూసి ఆవిడ ఏమన్నారంటే, అమలాపురం వాళ్ళే అమలకర్ణి వాళ్ళే అన్నారు. అమలు చేసి చూపింది, నాకు హిందీ కూడా రాదు, ఎవరో చెప్పారు. అమలాపురం వాళ్ళు అమలు చేసి చూపించారు అని. ఏంటి అమలు చేసి చూపించారు? భగవంతుడు వాక్యాల్లో ఉన్న సూక్ష్మ రహస్యాల్ని, ప్రతిజ్ఞని, ఆజ్ఞని అమలు చేసి చూపించారు. అర్థమైందా? అనుభవమైందా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పాట పెడతారు, బాబాతో చెప్పండి, బాబా నాకు ఇన్ని పుణ్యమైన బిందువులు నువ్వు ప్రసాదించేవు బాబా. నీ జ్ఞానం ద్వారా నాకు పుణ్య బిందువులు ఎన్నొచ్చినాయో, నీ సేవ ద్వారా నాకు పుణ్య బిందువులు ఎన్నొచ్చినాయో, నాకొద్దు బాబా బిందువులు. పుణ్యం లేని ఆత్మలకి పుణ్య బిందువులు ప్రసాదించు తండ్రి. ప్రపంచంలో ఎవరో కూడా ఈ అనంత విశ్వంలో ఎవరు పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు లేరు, పుణ్యాన్ని ఇచ్చేవారు లేరు. కాబట్టి ప్రసాదించు బాబా అని 1-2 నిమిషాలు యోగం చేసుకోండి. అంతలోకి చక్కటి పాట బాబా సెట్ చేస్తారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.
చేసే భాగ్యమడిగితిని సేవ చేసే భాగ్యమడిగితిని సేవ చేసే భాగ్యమడిగితిని సేవకున్నా మున్నయైనది ఏది లేదని తెలిపిన నీ సేవ చేసే భాగ్యమడిగితిని సేవ చేసే భాగ్యమడిగితిని చేసి నంది పొందెను శివ సమీపవాసము సేవ చేసి పక్షి పొందెను శ్రీకుంఠ నివాసము సేవ చేసి నంది పొందెను శివ సమీపవాసము సేవ చేసి పక్షి పొందెను స్థిర వికుంఠ నివాసము సేవ చేసిన నీకు కలిగెను దైవత్వము జీవభావము మరచిపోయి చిరంజీవి అయినా నీ సేవ చేసే భాగ్యమడిగి తిని సేవ చేసే భాగ్యమడిగి తిని సేవ వలన నాకు కలుగును పావనమడు నీరు కరుణ సేవ వలన నాకు కలుగును పావనమడు నీరు కరుణ సేవలో నా ధన్యమంది చివురు వేయును నాదు జన్మ నీ సేవ చేత లభ్యమగును చిన్మయానంద సీమ నీ సేవ చేసే భాగ్యమడిగి తిని శివ చేసే భాగ్యమడిగి తిని సేవ చేసే భాగ్యమడిగి తిని చేసే భాగ్యమడిగి తిని Mm-hmm.